తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్ పవన్ రిక్వెస్ట్ చంద్రబాబు ట్విస్ట్ తెలంగాణ ఎన్నికలలో వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పుకోవడం టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతు పలికేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం చేశారని ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషించారని దీంతో కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని టీడీపీ సోషల్ మీడియాలో టాపిక్స్ వైరల్ అవుతున్నాయి దీంతో ఏపీ టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సమయంలో తాజాగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చ జరిగిందని తెలుస్తోంది ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేనకు కేటాయించే సీట్లపై క్లారిటీ ఇవ్వాలని ఫలితంగా నాయకులకు కేడర్కు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వగలుగుతానని చెప్పినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా గతంలో ఒక్కో లోక్సభ స్థానానికి రెండు సీట్ల చొప్పున మొత్తం 50 స్థానాలు అడిగినట్లు చెబుతున్న పరిస్థితుల్లో తాజాగా కనీసం 30 అయినా ఇవ్వమని చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు అయితే టీడీపీ మాత్రం 25 సీట్ల వరకు ఇవ్వడానికి కాస్త ప్రిపేర్గా ఉండేదని అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ లెక్క బక్క చిక్కుతుందని చెబుతున్నారు ఈ సమయంలో సమన్వయ కమిటీల్లో ఈ సీట్ల విషయంపై తీవ్ర చర్చ జరిగిన వేళ సీట్ల సర్దుబాట్లపై పవన్ చంద్రబాబును రిక్వెస్ట్ చేశారని చెబుతున్నారు అయితే ఈ విషయాలపై స్పందించిన చంద్రబాబు ప్రస్తుతం రెండు పార్టీల పొత్తు విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆ తర్వాత టికెట్ల సంగతి చూద్దామని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది దీంతో వ్యవహారం మొదటికి వచ్చిందనే కామెంట్లు జనసేన నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు అయితే చంద్రబాబు ఈ విషయంలో కాస్త గట్టిగా ఉండడంతో పాటు ప్రజల్లోకి ఈ పొత్తు ఔన్నత్యాన్ని అవసరాన్ని అందుకు ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజల అంగీకారాన్ని తెలుసుకోకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని భావిస్తున్నారని తెలుస్తోంది దీంతో పొత్తులో ఏమైనా తేడా వచ్చే అవకాశం కూడా ఉందా అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో నడుస్తోంది పైగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక నేత అయిన నేపథ్యంలో ఇండియా కూటమిలో టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది అదే జరిగితే ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నట్లు చెబుతున్న జనసేనకు కాంగ్రెస్ టీడీపీల కలయికతో కలిసే ఛాన్స్ లేదని అంటున్నారు దీంతో చంద్రబాబు కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు